49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ మరి కాసేపట్లో ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి పార్టీ సీనియర్లతో కలిసి రాహుల్ పాదయాత్రగా ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, రాహుల్ గాంధీ ఈడీ విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్. మేజర్ అప్డేట్ అని చెప్పొచ్చు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఇవాళ ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. తాజాగా ఆయన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అయితే తమ అగ్రనేతపై కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు దిగింది. ఆయనకు సంఘీభావంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా కార్యకర్తలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా పోలీసులు కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. మనం చూస్తున్నాం, తమ నేతకు మద్దతుగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి వారంతా నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్లాలని ముందుగా ప్లాన్ వేసుకున్నారు. దేశ రాజధానిలో శాంతి భద్రతల దృష్ట్యా ఈ మార్చికి అనుమతి లేదు, అనుమతి కూడా ఇవ్వడం కుదరదని ఢిల్లీ పోలీసులు ఆదివారం కాంగ్రెస్ కి అదేవిధంగా నేతలకి స్పష్టం చేశారు. అయితే ర్యాలీని నిర్వహించమని స్పష్టం చేయడంతో ఆ పార్టీ నేతలను పోలీసులు అదుపులో తీసుకుని బస్సులోకి ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఏఐసీసీ కార్యాలయం, అదేవిధంగా రాహుల్ గాంధీ నివాసం ముందు పెద్ద ఎత్తున బలహాలు మోహరించాయి. అలాగే ఈడీ కార్యాలయం ముందు 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు అయితే మనం విశ్వాసంలో చూస్తున్నాం. మరింత మంది కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చే అవకాశం ఉండడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు విభాగం అంతా కూడా వాహనదారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. మరొక పక్క దేశవ్యాప్తంగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈడీ కార్యాలయానికి రాహుల్ వెంట ప్రియాంక కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె రాహుల్ నివాసానికి చేరుకున్నారు. తర్వాత ఇద్దరు కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఇదే కేసులో ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా సమన్లు ఇష్యూ చేసింది. అయితే ఆమె కరోనా బారిన పడ్డ పరిస్థితి, కరోనా తదనంతర సమస్యల కారణంగా ఆదివారం ఢిల్లీలోని సర్ గంగారం ఆసుపత్రిలో చేరారు. దాంతో నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమె ఈ నెల 23 హాజరు కావాల్సి ఉంది. సో మొత్తానికి అయితే ఢిల్లీలో ఒక పానిక్ సిచ్యువేషన్ అయితే కాంగ్రెస్ కార్యకర్త నుంచి, కాంగ్రెస్ క్యాడర్ నుంచి మనం చూస్తున్నాం. ఈ ఉదయం రణదీప్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ మొత్తం బారికేడ్లను పెట్టడం చూస్తుంటే ప్రభుత్వం కాంగ్రెస్ కు భయపడుతున్నట్టు కనిపిస్తుందని చెప్తున్నారు. అంటే పొలిటికల్ గా ఎవరు వారుగా అటాక్ చేసుకునే పరిస్థితి ఉంది, మమ్మల్ని ఎవరు అణిచివేయలేరు, బ్రిటిషర్లు కొత్తగా వచ్చిన అణిచేతదారులు ఎవరు మమ్మల్ని తొక్కిపెట్టలేరు, మేము ఈడీ కార్యాలయం వరకు పాదయాత్ర ద్వారానే వెళ్తాము, మేము గాంధీ మార్గంలోనే వెళ్తాము, పేద హక్కుల కోసం పోరాడతాము, 136 ఏళ్లుగా
కాంగ్రెస్ ఆమంగళ గొంతుగా పనిచేస్తుంది, కాంగ్రెస్ ఎలాంటి తేడాగా సిద్ధమంటి అనే భారతీయ జనతా పార్టీకి పై కొంత విమర్శలు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అంటే ఈడీ కార్యాలయం దగ్గర, ఏఐసిసి ఆఫీస్ దగ్గర, ఢిల్లీలోని ప్రధాన పుర వీధుల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఉంది, పెద్ద ఎత్తున నిరసనలు కూడా కొనసాగుతున్నాయి. సాయిమలై రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మరోవైపు దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ముందు ఆందోళనకు దిగాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్కు నోటీసులు ఇస్తే దేశవ్యాప్త సత్యాగ్రహాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది చట్టాన్ని అధిక్షేపించడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. 50 ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీకి చట్టాన్ని గౌరవించాల్సిన పని లేదా అని క్వశ్చన్ చేస్తున్నారు. దేశవ్యాప్త ఆందోళనలు ర్యాలీలతో సభ్య సమాజానికి ఏమి సందేశం ఇవ్వదలుచుకుంటున్నారని అన్నారు.